हेलो फ्रेंड्स नमस्ते నేను మైథిల్ని మైథిలి పావని ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అయితే ఈ రోజు నేను కొన్ని హోమ్ టిప్స్ చెప్పాలనుకుంటున్నానండి ఏంటంటే ఇది వరకటికి ఇప్పటికి ఎందుకు తేడా కనిపిస్తున్నాయని ప్రతిదాని గురించి ఆలోచించడంతో కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయండి అయితే అవన్నీ చెప్పాలి కాబట్టి మీకు చెప్తున్నాను ఏమీ లేదండి మామూలుగా ఆకుకూరలు కాయగూరలు ఇవన్నీ కూడా మనం తెచ్చుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం నిల్వ చేసుకోవడానికి అంటే మార్కెట్కి వెళ్ళడానికి సమయం లేక కొంత దొరకవు వారానికి ఒకసారి మార్కెట్ ఉండడంతో తెచ్చుకోవడం కొంత జాబులకు వెళ్ళే వాళ్ళకి సమయం లేక కొంత ఇలా రకరకాల కారణాల చేత మనం కూరగాయలు తెచ్చుకుని ప్రిజర్వ్ చేయదే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కానీ ఏమవుతున్నాయంటే ఆకుకూరలు కానీ కాయగూరలు కానీ కొన్ని రోజులు అయ్యేటప్పటికీ పాడైపోవడం ఒకటి తర్వాత ఏమో ముడుచుకుపోవడం వదిలిపోవడం ఎండిపోయినట్టు కావడం ఇవన్నీ జరుగుతున్నాయి సరే అలా కాలక్షేపణ చేస్తున్నాం సరే ఇప్పుడు ఏమైందంటే కొత్తగా కనుక్కున్న విషయం ఏమిటంటే పెద్దవాళ్ళు చెప్పిందే పూర్వం ఫ్రిడ్జ్లు లేవు కదండి అందుకని చెప్పనేసి కుండల్లో వాడేవారు కుండల్లో పెట్టడం వల్ల ఏమిటి అడ్వాంటేజ్ అంటే నేను పరిశీలనగా చూసి దాని టేస్ట్ అబ్జర్వ్ చేసి టెస్ట్ చేసి ఓకే ఇది బాగుంది ఇది చెప్తే అందరికీ ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో నేను ఈ కుండలని ప్రిఫర్ చేస్తున్నానండి మన ఇళ్ళల్లో మంచినీళ్ళ కుండలు ఉంటాయి కదా ఒకటే ఒకటి కుండలో శుభ్రంగా కడిగి తుడిచేసేసి దాని చుట్టూరా తడిగుడ్డ అంటే ముందు కాయగూరలు ఆకుకూరలు కొన్ని తెచ్చాం కదా తెచ్చిన ఆకుకూరలు కానీ కాయగూరలు కానీ శుభ్రంగా తుడిచి కడిగి ఆరబెట్టుకుని ఈ కుండలో కనుక పెట్టుకుంటే చాలా బాగుంటున్నాయండి అలాగే వడలట్లేదు పళ్ళు కూడా అలాగే ఉన్నాయి టేస్ట్ బాగుంటుంది రుచి కూడా చాలా బాగుంటుంది ఆ తర్వాత కుండలోంచి తీసి వెంటనే మనం వండేసుకోవచ్చండి అంటే మరి నీడలో కూడా వేయక్కర్లేదు ఎందుకంటే కుండలో కడిగి మనం ఆల్రెడీ కడిగి పెట్టుకున్నావు కాబట్టి కడగకుండా పెట్టుకుంటే తప్పనిసరి కడుక్కోవాల్సిందే అయితే ఈ కరివేపాకు ఇలాంటివి కడిగేసి ఆకుకూరలు కానీ కడిగి తుడిచి శుభ్రంగా పేపర్లో కానీ టిష్యూ పేపర్లో కానీ వీలుంటే న్యూస్ పేపర్లో కానీ కట్టేసేసి పొట్లల్లా కట్టి కుండలో పెట్టుకుంటే కనుక మంచి అరోమా వస్తుందండి టేస్ట్ చాలా బాగుంటుంది చారులో పులుసుల్లో కూరల్లో దేంట్లో వేసుకున్నా కూడా చాలా చాలా బాగుంటుంది అందుకని నేను మీరు కూడా ట్రై చేయండి అని చెప్తున్నాను ఫ్రిడ్జ్ కంటే కుండలు బెటర్గా ఉంది నాకు తెలిసి కూరలు ఎక్కువ తాజాగా రుచిగా ఉంటున్నాయి అంటే ఎందుకో పోషక విలువ ఏం పోవట్లేదు లేవు బోస్ అందుకనే లేనిది ఇక ఇంకా రెండోది ఏంటంటే ప్రతిరోజు వంటల్లో కొంతమంది బెల్లం వాడుతూ ఉంటారండి అయితే ఈ బెల్లాన్ని రోజు తరుక్కోవాలంటే విసుగ్గా ఉంటుంది అలా కాకుండా ఒక రోజున తరిగేసుకుని ఒక డబ్బాలో పెట్టుకున్నట్లయితే తడిచి తగలనివ్వకుండా ఉంటే కూరల్లో వేసుకోవడం తేలిగ్గా అవుతుందంటే టైం కూడా కలిసి వస్తుంది విసుగు లేకుండా ఉంటుంది ఎందుకంటే దెబ్బకిన ఒక ముక్క తీసేసుకుంటే సరిపోతుంది కదా అందుకని తర్వాత టేస్ట్ తేడా అయితే కనబడుతోందండి రోజు అయితే ఒక కుండకి ఒక పని చేయాలండి ఏమిటంటే కుండకి ప్రతిరోజు ఒక తడిగుడ్డ చుట్టాలండి అలా చుట్టితే దా కూరల్లో ఉన్న పోషక విలువలు మా పోకుండా ఉంటాయి టేస్ట్ కూడా బాగుంటుంది తర్వాత అరటి దూటను తరిగేటప్పుడు ఏంటంటే అరటి దూట ఎందుకు అంటే ఈ లేడీస్ ప్రాబ్లమ్స్కి చాలా బాగా మంచి మెడిసిన్ అండి ఇది న్యాచురల్ మెడిసిన్ అరటి తోటను తరిగేటప్పుడు చాకు కత్తి కత్తిలా అంటే చాకు ఎలా ఉండాలంటే రంపల్లా ఉండాలంటే సన్న సన్నగా ఉండాలి దాంతో అయితే పీచు తొందరగా వస్తుందండి తర్వాత ఇది మజ్జిగలో వేస్తే రంగు మారకుండా ఉంటుంది యూట్రస్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా లేడీస్ యూట్రస్ ప్రాబ్లమ్స్కి అరటి తోట చాలా బాగా పనిచేస్తుంది తర్వాత తర్వాత ఇంకోటి ఏంటంటే మెయిన్ నిన్న నేను ఒక ప్రాక్టికల్స్ చేశానండి చేసిన తర్వాత నేను మీకు ఏదైనా చెప్తాను అది ఏంటంటే అప్పుడు మనం మామూలుగా బజార్లో వెళ్తూ ఉంటాం కదండి ఏదో పని మీద వెళ్తున్నప్పుడు అంటే కరోనాతో భయంతో బయటికి పోవట్లేదు కానీ లేకపోతే ఏదో పని మీద లేకపోతే కసేపు గుడికో గోపురానికో దేనికో దానికో వెళ్తూనే ఉంటాం కదా షాపింగ్ మాల్కో దేనికో దానికో వెళ్తూనే ఉంటాం అయితే వైరస్ ఎఫెక్ట్ కాకుండా ఉండాలి అంటే ఏం చేస్తామంటే ఇప్పుడున్న ప్రస్తుతం పరిస్థితుల్లో అయితే మాస్క్ వేసుకుంటారు సరే బయటికి వెళ్ళిన వాళ్ళు జాబ్స్ కోసం వెళ్తారు పనుల మీద వెళ్తారు మా మధ్యలో సడన్గా యూరినల్స్ వచ్చినప్పుడు ఏం చేయాలి అంటే ఎక్కడికైనా వెళ్తే ఏ ఇన్ఫెక్షన్ వస్తుందో అని భయం కూడా ఉంటుంది ఉండడం సహజం వస్తుంది కూడా అందుకని మరి అయితే ఏం చేయాలి ఏమీ లేదండి చిటికెని వేలు బొటని వేలు ఈ రెండు వేళ్ళని అంచుల దగ్గర గట్టిగా నొక్కి పడితే యూరినల్స్ ఆగిపోతుందండి అలా 3 అవర్స్ మేనేజ్ చేయొచ్చండి
అలా అని చెప్పనేసి ఎప్పుడు కూడా అదే చేయకండి. ఎమర్జెన్సీ పీరియడ్లో మాత్రమే పనిచేయండి, అంటే బయటికి వెళ్ళినప్పుడు మాత్రం. ఉత్తప్పుడు మామూలుగా యూనిట్స్ రాగానే ఇంట్లో ఉంటే రెగ్యులర్గా వెళ్ళిపోండి, లేదంటే యూట్రస్కి ఎఫెక్ట్ అవుతుంది. అదనమాట సంగతి. ఇది నేను ప్రాక్టికల్గా చేశాను, 3 అవర్స్ మినిమం దాపచ్చండి, అది దానివల్ల ఉపయోగం. తర్వాత అరటికాయ ముక్కలు, అరటికాయలు మామూలుగా ఫ్రిడ్జ్లో పెడతాం కదండి, అది తీసిన వెంటనే కడిగేసి ఆ కూలింగ్ మీదే తరిగిన పీల్తోటి తోలు తీసేసి వెంటనే కట్ చేసేస్తే ఏమవుతుందంటే ఆ కూలింగ్ వల్ల చేతులకి రంగు అంటదు, లేకపోతే కవురు రంగు అంటుతుందండి. ఆ ముక్కలు కోసేసి తర్వాత చల్లారిన తర్వాత కొద్దిగా ఉప్పు రాసి నూనెలో వేస్తే తొందరగా అయిపోతుంది, చేతికి రంగు. అలాగే బొంబాయి రవ్వ అండి, మనందరికీ తెలిసిందే, అందరిలో ఆల్మోస్ట్ వాడుతూ ఉంటారు. ఎన్నని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం, అందుకని బొంబాయి రవ్వలో కూడా బిర్యానీ ఆకు వేసి పెట్టినా కూడా పాడవద్దండి. లేదు అంటే బిర్యానీ ఆకు ఎన్నిట్లో వేస్తామంటే శుభ్రంగా బొంబాయి రవ్వని ఉత్తమ ముక్కుట్లో వేయించేసి చల్లారిన తర్వాత డబ్బాలో పోసుకుంటే మనకి 3 నెలలైనా కూడా పాడు కాదండి. అలాగే ఈ బొంబాయి రవ్వ వేయించడం వల్ల ఉప్మా పొడిపొళ్ళు ఆడుతూ చాలా బాగా వస్తుంది. తర్వాత ఇంకోటి ఏమిటి అంటే బన్సీ గోధుమలు మనకి మార్కెట్లో దొరుకుతాయండి, బన్సీ గోధుమలు అంటారు వాటిని. అవి తెచ్చి బాగు చేసి కడిగి ఆరబోసినట్లయితే, వేసవికాలం మాత్రమే కడిగి ఆరబోయాలి, శీతాకాలం అయితే తుడిచేసుకుని ఆరబోసుకోవడమే. అది శుభ్రంగా 1-2 సార్లు శుభ్రంగా తుడిచి బట్టతోటే చేస్తే దాని మీద ఉన్న దుమ్మంతా పోతుంది. అది మిక్సీ అది గిన్నెకి పట్టిస్తే కనుక పొడి వల్ల అదే ఆ గోధుమ పిండి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి. అలాగే రుచి కూడా చాలా బాగుంటుంది, ఫ్రెష్గా ఉంటుంది, అరోమా బాగుంటుంది. దాంతో పుల్కాలు అవి చేస్తే చాలా బాగా వస్తాయి. చపాతీలు నేతితో కలిస్తే మెత్తగా ఉంటాయండి, ట్రావెల్ టైంలో చాలా బాగుంటుంది. అలాగే గోధుమ పిండిని కలిపేటప్పుడు పాలతో కలపచ్చండి, లేదంటే వేడి నీళ్ళతో కలిపినా కూడా మెత్తగా వస్తాయండి. ట్రయల్ వేయండి, నేను వేసాను బాగుంది. తర్వాత మనకు పూరీలు బాగా పొంగుతూ రావాలి, ఎక్కువసేపు పొంగినట్టు ఉండాలి. అంటే మామూలుగా నూనెలోంచి తీసిన 2 నిమిషాలకే 1 నిమిషానికో అప్పడంలాగా అయిపోతాయండి, అలా కాదు, పొంగినట్టు చక్కగా ఉబ్బినట్టు ఉండాలి, అలా పొంగులా ఉండాలి. అంటే బన్నులా ఉండాలి అంటే చూడడానికి ఏం చేయాలంటే బొంబాయి రవ్వ కొద్దిగా పూరి పిండిలో కలిపేసి కొద్దిగా పాలు కానీ నీళ్ళు కానీ పోసి చపాతీ పిండి కలిపి తర్వాత పూరి చేసుకున్నట్లయితే ఆ పూరి అండి చాలా బాగా సేపు, ఎక్కువసేపు అంటే కొన్ని గంటల సేపు పూరి చక్కగా పూరిలాగానే ఉంటుందండి, వడిలిపోదు. అదనమాట చెప్పాలి. తర్వాత ప్రతి ఒక్కటి నేను చెప్పడంలో నేను ట్రయల్స్ వేసిన తర్వాతే మీకు చెప్తానండి, నాకు నచ్చితేనే చెప్తాను, ఓకేనా? ఈ కరివేపాకు పొడి, కరివేపాకుని మనకి కాయగూరలో ఆకుకూరలో వేసుకుని నిజంగా కుండలో పెట్టింది అయితే చాలా మంచి అరోమా వచ్చిందండి, ఆ టేస్ట్ కూడా చాలా బాగుందండి. ఎందుకో దాంట్లో విటమిన్స్ మినరల్స్ ఏమి పోకుండా ఉన్నాయి. తర్వాత ఆ కరివేపాకు 3 రోజుల కంటే ఎక్కువ నిల్వ ఉండదండి. అంటే నిల్వ ఉండడం అంటే కొమ్మ నుంచి మనం చెట్టు నుంచి కొమ్మను వేరు చేస్తాం, వేరు నుంచి రెబ్బల్ని వేరు చేయాలి, లేదంటే 3 రోజుకి అది ఊడిపోతాయి. అందుకని చెప్పేసి మనమే ముందు శుభ్రంగా ఊడదీసేసుకుంటే 8 రోజులు ఏంటంటే 1 వారం రోజులు నిన్న తీసుకొచ్చానండి, కిందటి సోమవారం పట్టుకొస్తే మళ్ళీ సోమవారానికి కూడా ఆకుపచ్చని రంగులో ఉన్నాయండి. ఆకుపచ్చ రంగులో ఉండటంతో పాటు మంచి అరోమా ఉంది కుండలో పెట్టడం వల్ల, అదే ఫ్రిడ్జ్లో పెడితే కనుక నల్లగా అయిపోతున్నాయి. అందుకని చెప్పి కుండ బెస్ట్ అని నేను అనుకుంటున్నాను, ఓకేనా? ప్రతి ఒక్కటి చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే కుండ బెస్ట్ అని చెప్పడం అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ.